अम्मवर गुड़ बोना जातर स्टार्ट मन के सो इलाइदो पूज अम्मवर की जरूरत ऐदो अम्मवारी पूज सदर्भार मन गोलकोंड कि रद्दी का आदिवार रद्दी मत इलाड़ सो अम्मवारी की दर्शन चुस्कोवा मुक्ल चलो अंद दा तो अम्मवारी गोलकोंड कि मन चुस्टे प्रत्येक शिवशक्त इतर राष्ट्रकोचे अम्मवारी की बोना मोक्ल तीर्च भक्त सो दीन तो गोलकोंड कि मल्ल इंको रोज कलरफुल मारी पक् डू सपुर्ल शिवशक्त पूर्वकाल मध्य अम्मवारी की बोनम समर्पित भक्त ओक्सारी किला दर मन चूस्टे अम्मवारी की मनमेद चूस्मो अभी पुट चट अटारन सो आ पुट चट दर्शन चुस्को गोलकोंड कि जगदांबिका अम्मवारी की दर्शन चुस्को बोतर सो जगदांबिका अम्मवारी गुड़ उदय 5 గంటల కేట మహంకాళి తల్లి కావచ్చు జగదాంబిక అమ్మవారి కావచ్చు అభిషేకం అయిపోయింది అర్చనల తర్వాత అమ్మవారికి నైవేద్య నివేదన అయిన తర్వాత ఇక 7 గంటల నుంచి భక్తులను దర్శనం చేసుకోవడానికి వదలడం జరుగుతుంది సో 7 గంటల నుంచి రద్దీ స్టార్ట్ అయిందంటే ఇంకా ఇప్పటికి కూడా అమ్మవారి కిలాపైన రద్దీ కనిపిస్తనే ఉంది సో మొత్తానికి అయితే ఇయాల 5వ పూజ సందర్భంగా అమ్మవారి టెంపుల్ ఫుల్ టు ఫుల్ క్రౌడ్ గా ఉంది అండ్ దాంతో పాటు ఒక్కసారి అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వచ్చిన భక్తులతో కూడా మాట్లాడదాం నీ పేరేంటి లక్ష్మి ఎడికెల వచ్చారు మీరు జియాగూడ జగదాంబికా అమ్మవారి గుళ్ళ ఇదే 5వ బోనాల పూజ సో ఇప్పటికే రెండు హుండీల కౌంటింగ్ కూడా అయిపోయింది గత ఏడాది కంటే చూస్తే ఈ ఏడాది అమ్మవారి హుండీ ఆదాయం కూడా పెరిగిందని చెప్పొచ్చు సో రెండు పూజలకు కలిపి దాదాపు 6 లక్షల చిల్లర అమ్మవారి హుండీ ఆదాయం కూడా వచ్చిందన్నమాట సో ఇయాల 5వ పూజ నెక్స్ట్ 6వ పూజ రోజు అండ్ మన క్లష్కర్ బోనం ఎత్తుతది అదే రోజు అమ్మవారికి శాకంబరి ఉత్సవాలు కూడా నిర్వహిస్తుంటారు ఆలయంలో ఆనవాయితీ ప్రకారం తర్వాత అమ్మవారికి 8వ పూజ రోజు మొత్తం హోల్ సిటీలో బోనాలు జరుగుతాయి అండ్ అమ్మవారి 9వ పూజతో సిటీ మొత్తంలో ఆషాఢ బోనాల జాతర అనేది కంప్లీట్ అవుతుంటదన్నమాట సో ఇందాక నేను పుట్ట చెట్టు దగ్గర అని చెప్పినా కదా అండ్ ఆ పుట్ట చెట్టు దగ్గర చూస్తుంటుండే అంటే ప్రత్యేకంగా అమ్మవారి దర్శనంతో పాటు అమ్మవారికి ఇక్కడ తొట్టెల్లు కట్టి పోతుంటారు ఎవరు బోనం తెచ్చినా అమ్మవారికి ఇక్కడ సాక పెట్టిన తర్వాత ఎల్తూ ఉంటుంటారు అన్నమాట సో ఒక్కసారి భక్తులతో మనం మాట్లాడదాం సో ఇందాక తొట్టెలు తీసుకొని వచ్చినట్టు ఉన్నారు అవును ఎక్కడి నుంచి వచ్చారండి మీరు జియాగూడ సో ఏమైనా మొక్క మీకు తొట్టెలా ఆ బాబు పుడితే తొట్టె తీసుకొస్తాం మనం మొక్కుకున్నారు ఆ ఎప్పుడు మొక్కున్నారు లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు మొక్క కోరిక తీరింది తీరింది సో ఎట్లా అనిపిస్తుంది ఇవాల అమ్మవారి దర్శనానికి వెళ్తున్నారు చాలా బాగుంది రష్ కూడా బాగుంది కదా తొట్టెలు కట్టేటోళ్ళందరూ తొట్టెలు కట్టుకొని పోతుంటారు మొక్కులు తినేవాళ్ళు ముఖ్యంగా సంతరం కలిగితే తొట్టెలు కడతాను కావచ్చు ఇల్లు కట్టుకుంటే తొట్టెలు కడతాను కావచ్చు ఈ రెండు మొక్కులు ఎక్కువ మొక్కుకుంటారు భక్తులు సో దానికి సంబంధించి చూస్తే ఈ చెట్టు మొత్తం కూడా మనకి తొట్టెలు తొట్టె నిండిపోతుంది ఆఖరి బో